తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం కోటిపల్లి గోదావరిలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కారం శివాజీ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ కేంద్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, ప్రైవేటీకరణ పేరుతో దేశ ప్రజలందరినీ మోదీ ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఒక పక్క ఏపీని అన్ని విధాలా మోసానికి గురిచేస్తూ ఇప్పుడు దొడ్డిదారిన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కులో 2 లక్షల మంది ఉపాధి కోల్పోతున్న తరుణంలో వారికి సంఘీభావంగా కోటిపల్లి గోదావరిలో జలదీక్ష చేపట్టామని కారం శివాజీ తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ ఈ రోజున కేంద్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నాడు. పార్లమెంట్లో నిన్న చేసిన ప్రకటన ప్రజలందరినీ కూడా ఆందోళన పరిచేలా చేస్తుంది. నష్టపోయిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తానని చెప్పడం చాలా ఇది నియంతృత్వ పాలన ధోరణి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజున ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విశాఖ ఉక్కుని ఈ రోజున ప్రైవేటు పరం చేయడానికి దొడ్డుదన్న ఆయన చర్యలు తీసుకుంటున్నాడు. అందుచేతనే నిరసిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎవడరా అమ్మేది ఎవడరా కొనేది నినాదంతో ఈరోజు జలదీక్ష కార్యక్రమాన్ని మేము చేపట్టని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ కార్మికులు 2 లక్షల మంది ఈ రోజున ఉపాధి కోల్పోతున్న తరుణంలో వారికి సంఘీభావంగా మాలమహరణ ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో, ఎస్సీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కొనసాగిస్తాం, మన పాదయాత్ర కూడా చేసాం. అదే తరుణంలో ఈ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ప్రజా సంఘాలతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఢిల్లీ వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ ఐనవెల్లి విఘ్నేశ్వర సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దింపే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.